మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు టమాటోస్ 2, ఆనియన్స్ 2, మిర్చి 2, ఆలుగడ్డ 1, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 బగారాకు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కడాయిలో గోరువెచ్చటి నీటిలో మష్రూమ్స్ని శుభ్రపరచుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, మీరు మీకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి 1 కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ని కాసేపు వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల స్మెల్ అనేది తెలియదు. మరో కడాయి తీసుకొని కొద్దిగా వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులు 2 లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు వేసుకొని వేయించాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ఉల్లిపాయ త్వరగా మగ్గాలి. అలా వేసుకున్నాక కాసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా పసుపు వేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డను వేసుకోవాలి. ఆలుగడ్డ వేసుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది.
టూ మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. అవి మధ్య వరకు ఉండాలి. అవి మగ్గాక మనం ముందుగా వేయించి పెట్టిన మష్రూమ్స్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలపాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం మీడియం సైజులో స్టవ్ పెట్టుకొని ఉడకనివ్వాలి. అలా 5 నిమిషాలు ఉడకనిచ్చినాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే మష్రూమ్ కర్రీ రెడీ. ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ పెట్టండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.